నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయిపోలవరం మండలం మురమల్ల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ మాణిక్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు, అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం సచివాడ గ్రామంలో రామచంద్రపురం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 200 మంది గ్రామస్తులు, వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయిపోలవరం గ్రామ వాకాడి వారి మెరకలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సమావేశం. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయిపోలవరం మండలం మురమల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మాణిక్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మురమల్ల ఫుడ్ స్టాల్స్ వర్తకులు అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం మాంసాహార భోజనంతో అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో మురమల్ల ఫుడ్ స్టాల్ వర్తకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు కలవచ్చుగా మరి మరి కోరుతున్నాను. మరి 3వ వార్షికోత్సవంగా ఈ యొక్క జాతర కార్యక్రమం మొదలవుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి యొక్క అన్న సమారాధన కార్యక్రమం ఈ రోజున ముత్తుకోట్ సంఘం వారిచే ఈ యొక్క భక్తజనులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లి అయినటువంటి మాణిక్యాలమ్మ తల్లివారి జాతర మహోత్సవానికి అందరూ విచ్చేసి ఈరోజు అత్యంత నానా సంచాతో అద్భుతంగా అమ్మవారి జాతర కార్యక్రమం కొనసాగవలసినది 50 మంది భక్తులు కూడా విచ్చేవలసిందిగా కోరి మరి మరి ప్రార్థిస్తున్నాం. అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరి మరి మరి ప్రార్థిస్తున్నాం. యానం గౌతమి గోదావరి చెంతన సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్ఠా మహోత్సవ పూజలు 2వ రోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో 12 మంది దంపతులు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. 2వ రోజు గణపతి పూజ, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి బాలాభిషేకం, జలాధివాసం, శాలిబలిహరణ, గ్రామోత్సవం, చండీహోమం తదితర పూజలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థలదాతలు కోన వీరవెంకట రామచంద్రరావు సూరిబాబు మాట్లాడుతూ 25వ తేదీన ఉదయం 9:52 జరగనున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం గ్రామ వాకాడి వారి మెరకలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొని మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేచున్న దాట్ల సుబ్బరాజును అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో దాట్ల సుబ్బరాజు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావుని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాగిరాజు సూర్యబాబురాజు, మామిడాల బాబులు, బులికాసులు, మామిడాల బుజ్జి, కోనపరెడ్డి సత్యనారాయణ, వాకాడి ధనరాజు, ఉద్దేశ ధనరాజు, కాకలపూడి రాజేష్, పిన్నమరాజు శివరాజు, మద్యం శెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేగంగవరం మండలం సచివాడ గ్రామంలో 200 మంది రామచంద్రపురం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సుభాష్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు
కష్టపడి పనిచేయాలని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోకూడదని, సైనికులుగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ పీఠాపురం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకాలి, మండలంలో చిన్న చిన్న సమస్య ఉన్నప్పటికీ ఇబ్బందులు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని, వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం, ప్రతి నాయకులకి న్యాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. మరి ఆయన వదిలిన బాణంగానే మీరు భావించాలి. ఎందుకంటే ఇక్కడ ఈ సచివాల జనసేన అత్త అని అందరికీ తెలిసిందే. ఇంకా మరి తర్వాత ప్లేస్లో కూడా మూడు నెలల సిక్స్లో కూడా ఎన్నిసార్లు రావడం, మూడో ప్లేస్కి వైసీపీ వెళ్ళిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్యామిలీ ఉందో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో చిత్రహింసలు పెట్టింది. ముఖ్యంగా మరీ ముఖ్యంగా జన సైనికుల్ని చాలా యాక్టివ్గా ఉన్నారు. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షల మంది ఆయన దగ్గరికి వస్తారు. ప్రతి సభలోనే డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు దేశం నలుగురు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అభిమానులు జన సైనికులు అధిక సంఖ్యలో ఉంటారు. మరి అలాంటి జన సైనికులు కానీ తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు కానీ 5 సంవత్సరాలు రాచి రప్పాన పెట్టింది. కాబట్టి మనం సరైన సమయం వచ్చింది. 2 నెలల్లో మనందరం కష్టపడి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో అది రాష్ట్రంలోంచే సరివేయాలి. కాబట్టి అది మనందరం కూడా ఒక మాట మీదకి వచ్చి మనం ముందుకెళ్ళవలసి ఉంది. అదేవిధంగా జన సైనికులు అందరినీ తీసుకుని నేను పిఠాపురం తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తా ఉన్నాను. ఒక మీటింగ్ హాల్ లాంటివి తీసి జన సైనికులు కంప్లీట్గా అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అది 30వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపు కాకినాడ జిల్లా కాజులూరు మండలం తనమల్ల గ్రామంలో క్షత్రియ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితులతో ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ హనుమ సీత లక్ష్మణ సమేత, శ్రీ కోదండ రామస్వామి వారి మరియు మహాగణపతి శ్రీ షిరడి సాయిబాబా వారి నూతన పరిపూర్ణ దేవాలయ గోపుర శిఖర జీవధ్వజస్తంభ యజ్ఞ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్మించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి వారి మొక్కులు తీర్చుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేద పండితులు తలంబ్రాలు, పుష్పాలను భక్తులకు అందించారు. అనంతరం అన్న సంతర్పణ ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ స్వామివారిని దర్శించుకున్నారు. జయ శ్రీరామ్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో క్రైస్తవ సోదరి సోదరి మణులు మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. రోమన్ క్యాథలిక్ దివ్య కారుణ్య దేవాలయం ఆవరణలో క్రైస్తవ సోదరి సోదరి మణులు ఫాదర్ అంతయ్య ఆధ్వర్యంలో మట్టలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రార్థన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో క్రైస్తవ సోదరి సోదరి మణులు మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. రోమన్ క్యాథలిక్ దివ్య కారుణ్య దేవాలయం ఆవరణలో క్రైస్తవ సోదరి సోదరి మణులు ఫాదర్ అంతయ్య ఆధ్వర్యంలో మట్టలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రార్థన చేశారు. ఎప్పుడు కూడా ఈ విధంగా ఆహ్వానించడం చేజలనాథను పలుకుతారా ఏంటి సంగతి? ఆ తల్లి గాడిద పిల్లగాడిద పెళ్లి పడుతుంది. ఇదిగో నీ మీద కేతుపురం కూర్చున్నాడు కాబట్టి నీకు అక్కడ విలువ వచ్చింది. నీ మీద అక్కడ యేసుప్రభు కూర్చొని ఊరేగించాడు కాబట్టి నీకు విలువ వచ్చినది. లేకపోతున్నా క్రీస్తు లేకపోతే నీకు విలువ లేదని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ మాణిక్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం సచివాడ గ్రామంలో రామచంద్రపురం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 200 మంది గ్రామస్తులు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం గ్రామ వాకాడి వారి మెరకలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సమావేశం. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ఇవి వాళ్ళ స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.